విరాట్ కోహ్లీ ఈ నేమ్ కి అసలు ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఎందుకంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం విరాట్ కోహ్లీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు రీసెంట్ గా విరాట్ కోహ్లీ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత సెంచరీ చేశారు అయితే ఆ మ్యాచ్ లో ఆయన ఫేస్ దిగి లాస్ట్ ఎండింగ్ వరకు ఆడుతూనే ఉన్నారు ఆయన అంతసేపు ఆడిన చివరకు కూడా ఆయన ఎనర్జీ అదే విధంగా ఉంది ఎక్కడ ఆయన నీరసం అవడం గానీ వీక్ అవడం గానీ లేదు ఆయన ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఆయన చెప్పిన కొన్ని హెల్త్ టిప్స్ గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే మీరు కూడా విరాట్ కోహ్లీ లాగా ఫిట్ అండ్ యాక్టివ్ గా అవ్వచ్చు మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ టిప్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే విరాట్ కోహ్లీ వారానికి ఐదు రోజుల పాటు రోజుకి రెండు గంటలు చెప్పున ఎక్సర్సైజ్ చేస్తారు ఆయన అలా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి అంత ఫిట్ గా ఉండగలరు అందుకని మీరు కూడా హెల్దీగా మారాలంటే ప్రతి వారం ఐదు రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయండి ఆయన ఆ ఎక్సర్సైజ్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు కార్డియో రెండు చేస్తారు అలానే మీరు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు కార్డియోని రెండు వాటిల్ని మీ ఎక్సర్సైజ్ లో ఇంక్లూడ్ చేసుకోండి అలా స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు కార్డియోని మీ ఎక్సర్సైజ్ లో ఇంక్లూడ్ చేసుకుని వారానికి ఐదు రోజుల పాటు ఎక్సర్సైజ్ చేస్తే మీరు కూడా ఫిట్ గా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఇంకా ఇలా వారానికి ఐదు రోజుల పాటు ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా మీ స్టామినా మరియు స్ట్రెంత్ రెండు పెరుగుతాయి సెకండ్ ఈ హోమ్ కుక్డ్ మీల్స్ విరాట్ కోహ్లీ మ్యాక్సిమమ్ ఇంట్లో వండిన నే తింటానని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆయన చాలా వరకు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తానని ఎక్కువగా ఇంట్లో వండిన ఫుడ్స్ అవి కూడా హెల్తీగా వండిన ఫుడ్స్ని తింటానని చెప్పారు అందుకని మీరు కూడా మాక్సిమం బయట దొరికి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి మీరే ఇంట్లో వండుకొని తినేలాగా ట్రై చేయండి అలా జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేసి ఇంట్లో వండుకొని తినడం వల్ల చాలా హెల్దీగా తినవచ్చు చాలా వేస్ట్ ని అవాయిడ్ చేసి చాలా వరకు మంచి ఫుడ్స్ తినవచ్చు అందుకని మీరు కూడా విరాట్ కోహ్లీ లాగా ఎక్కువగా హోమ్ కుక్డ్ మీల్స్ తినడానికి ట్రై చేయండి అప్పుడు మీరు చాలా హెల్దీగా మారవచ్చు థర్డ్ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ యు లైక్ చాలా మంది డైట్ లో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ ని కంప్లీట్ అవాయిడ్ చేస్తారు అయితే విరాట్ కోహ్లీ అలా చేయరు ఆయన ఆయనకి ఇష్టమైన ఫుడ్స్ ను కూడా తింటానని వాటిని చాలా తక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటానని చెప్పారు అంటే మీకు కూడా ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తే ఎప్పుడో వారానికి ఒకసారి తినవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ చాలా తక్కువ క్వాంటిటీలో తినాలి ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు అప్పుడు దానివల్ల వేస్ట్ క్యాలరీస్ ఎక్కువగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఫోర్త్ లెస్ కాప్స్ అట్ డిన్నర్ విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ఆయన నైట్ టైం చాలా తక్కువగా కాప్స్ తింటానని చెప్పారు ఎందుకంటే మనకు నైట్ టైం తో అవసరం ఉండదు అందుకని కాప్స్ని చాలా తక్కువగా తీసుకోవాలి మీరు కూడా మీ డిన్నర్లో కాప్స్ని చాలా తక్కువగా తీసుకుంటే మీరు కూడా చాలా హెల్దీగా మారవచ్చు అందుకని మాక్సిమం మీరు డిన్నర్లో ని అవాయిడ్ చేయండి ఫిఫ్త్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ విరాట్ కోహ్లీ ఆయనకి ఆల్కహాల్ గానీ లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లు లేవని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అంటే మీరు విరాట్ కోహ్లీ లాగా ఫిట్గా అవ్వాలంటే మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయాలి వెంటనే మానకపోయినా మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ వాటిని మానేయండి దానివల్ల మీరు చాలా హెల్దీగా అవుతారు ఇంకా ఫిట్గా అయ్యే అవకాశం కూడా ఉంది సిక్స్త్ నాట్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్ ఇంకా విరాట్ కోహ్లీ గారు చెప్పిన ముఖ్యమైన టిప్ ఏంటంటే ఆయన ప్రతిదీ కన్సిస్టెంట్గా చేస్తాను అని చెప్పారు అంటే ఆయన డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఎప్పుడూ కన్సిస్టెంట్గా గా చేస్తూనే ఉంటారు అలా మీరు కూడా కంటిన్యూస్గా చేసే విధంగా మిమ్మల్ని మీరు మాడ్యులేట్ చేసుకోవాలి కానీ ఏదో కొన్నాళ్ళు ఫిట్గా అయ్యే వరకు చేసి తర్వాత మానేయకూడదు అప్పుడు ఆ చేసినప్పుడు ఫిట్గా మారిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని హెల్దీగా తినడం మరియు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేవి హ్యాబిట్స్గా చేసుకోవాలి అలా మీరు కూడా రెగ్యులర్గా హ్యాబిట్స్గా చేసుకుంటే మీరు ఫిట్గా అయ్యి హెల్దీగా అవుతారు ఇవి విరాట్ కోహ్లీ గారు హెల్దీగా మారడానికి చెప్పిన టిప్స్ మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి హెల్దీగా మరియు ఫిట్గా అవ్వండి ఇంకా ఆయన చెప్పిన టిప్స్ మేమేమైనా మిస్ అవి మీకు తెలిస్తే వాటి గురించి కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే ఎలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఈ వీడియో కింద మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బీ హెల్తీ అండ్ స్మార్ట్